బాబాయ్ మిమ్మల్ని నేను సీతారామ శాస్త్రి గారు అని సంబోధించే ధైర్యం చెయ్యను నేను ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే నేను బాబాయ్ దగ్గర చిన్నప్పటి నుంచి చదువుకున్నాను అందుకనే బాబాయ్ అనే పిలుస్తాను మీరు కూడా సహృదయంతో సభ అయినా మీటింగ్ అయినా తండ్రిని తండ్రి అని పిలవడం బాబాయ్ని బాబాయ్ అని పిలవడం సమంజసమే కాబట్టి ఆ పర్మిషన్ మీరు నాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా నాకు బాగా నచ్చింది బాగా కదిలించింది మీరు బాలుగారు ఇన్ని సంగీత ఇన్ని వేల సంగీత కార్యక్రమాలు నిర్వహించారు పాటను కేవలం పాడడం ఎలా నేర్పించలేదు మీరు చెప్పినట్టు అని ఎన్నో విషయాలు నేర్పించారు పాడుతా తీయగానే కార్యక్రమం ద్వారా వినోదం ఇవ్వలేదు ప్రోత్సాహం మాత్రమే ఇవ్వలేదు జీవితాన్ని ఇచ్చారు అలా జీవితాన్ని పొందిన వ్యక్తులలో నేను మొట్టమొదటి వాడిని పాడుతా తీగ మొట్టమొదటి కార్యక్రమం విన్నర్ని తర్వాత ఆయన పక్కన జడ్జిగా కూర్చునే స్థాయికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం దొరికింది అదే పాడుతా తీగ కార్యక్రమంలో సెలక్షన్ కమిటీలో పన్నెండు సంవత్సరాలు మొన్నటి సివిరీస్ వరకు నేనే సెలెక్షన్ కమిటీలో ఉన్నాను ఆయన చేసిన తర్వాతనే బాలుగారి దగ్గరికి చాలామంది ఇవాళ అందులో అనేక మంది సింగర్స్ ఇవాళ ప్రొఫెషనల్ సింగర్స్గా చలామణి అవుతున్నారు అలాంటి మహానుభావుడిని తలుచుకుని కార్యక్రమం మొదలు పెట్టడం మీ సంస్కారానికి నిదర్శనం అయితే నాకు అది ఎంతో ఆనందదాయకం ఎందుకంటే ఆయన తండ్రి తర్వాత మిమ్మల్ని మీలాగనే ఆయన్ని పితృ సమానులుగా భావించే వ్యక్తుల్లో నేను ఒక మీరు నా మొట్టమొదటి క్వశ్చన్ యాక్చువల్గా సమాధానం చెప్పలేదు కానీ ప్రశ్న మీరే అందించారు నాకు ఇప్పుడు మీరు తెలుగు సినిమా పాటలకి ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరునామా అయినటువంటి సీతారామ శాస్త్రి గారు తెలుగు సినిమాలకి పాటే అక్కర్లేదనుకుంటే అసలు ఈ భావన ఎప్పుడొచ్చింది మీకు మీరు పాటలు మొదలెట్టిన తర్వాత వచ్చిందా ముందే ఉందా ఒకవేళ మొదలెట్టిన సినిమాల్లో పాటలు రాయడం తర్వాత మొదలెట్టి ఉంటే ఆ తర్వాత మీ ఆలోచన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా అసలు తెలుగు సినిమా పాటకి ఎంతవరకు పాట అవసరం సినిమాలకి చాలా మంచి ప్రశ్న ఒక టీవీ కార్యక్రమంలో విశ్వనాథ శాస్త్రీయం అని ఒక టీవీ కార్యక్రమంలో కళా తపస్వి నన్ను సినిమా రంగానికి పాటలుచితగా పరిచయం చేసి నాకు ఒక కొత్త ఇచ్చిన వ్యక్తి ఆయన నేను విశ్వనాథ శాస్త్రీయం అనే పేరుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్న మొట్టమొదట వాక్యం సినిమాకి పాట అవసరం లేదు నేను అన్న డైరెక్టర్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు సినిమాకి పాట అక్కర్లేదు ఎవరైతే ఎవరి సినిమాల్లో పాటల కోసం అయితే సినిమాకి వెళ్తారో అటువంటి విశ్వనాథ్ గారు ఎవరైతే పాటను తన వృత్తిగాను భక్తిగాను మార్చుకుని బతుకుతున్నాడు అటువంటి సీతారాశాస్తే వీళ్ళిద్దరు సినిమాలో పాట అనవసరం అని చెప్పడం వెనకాల ఈ ఆలోచనకి బీజం చాలా చిన్నప్పటి నుంచి ఉంది సినిమాలో పాట ఏమిటి అనే ఆలోచన నుంచి తర్వాత నేను సినిమాకి రా రంగానికి రావటానికి దాదాపు పది పదిహేను సంవత్సరాల ముందు నుంచి సాహితీ వ్యవసాయం చేస్తూ వచ్చాను అక్కడ నేను రాసే ప్రక్రియ అది పాట అంటారని కూడా తెలియదు నాకు చందస్లో పద్యం రాయలేకపోవటం ఒకటి రెండు వచన కవితగా చెబితే అది మేధకి తప్ప హృదయానికి తాకదు పసిపిల్లవాడి దగ్గర నుంచి శిశువు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసం పణి కోవేత్తి కవితాతత్వం శివో జానాతి జానవ అన్నది పూర్తి శ్లోకం తర్వాత దీని అంత చెప్పుకుందాం ఏదైనా పసిపిల్లలు కూడా ఒక లయాత్మకమైన నాదబద్ధమైన స్పందన ఉంటే హాయిగా చక్కగా నిద్రవుతారు సో ముందర చెప్పింది హృదయానికి వెళ్ళి అది అయిన తర్వాత అక్కడ నుంచి పైకి ప్రయాణించి అందులో ఏముందని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కాక నాకేదో గాయకుండా అనేటువంటి ఒక విచిత్రమైన భ్రమలో చాలా కాలం ఉన్నాను చిన్నప్పుడు మీరు ఇప్పుడు కూడా చాలా బాగా పాడతారు ఆ భ్రమలోంచి నేను బయటకు వచ్చాను జ్ఞానాలు రాలేకపోతుంది ఆ భ్రమలో ఉన్న కాలంలో పాడుకుంటుంటే ఒకసారి ఆనొకసారి ఒక మంచి ముహూర్తంలో ఘంటసాల గారు రేడియోలో నుంచి నాకు జ్ఞానోదయం కలిగించారు ఏదో పాట పాడుతూ ముక్కోటి దేవతలు ఒకటైన అని పాడుతుంటే సులభంగానే ఉన్నట్టుంది పాడదామని ట్రై చేస్తే ఏమాత్రం గొంతు సాక్షదు ఆయన రకరకాలుగా మెళికలు తిరిగిపోతూ పోతులు తిప్పేస్తుంటే ఓహో మనకు పాట రాదని మాట అన్న విషయం అర్థమై కానీ పాడకు పాట పట్ల ఉండే పోక పాడుకోవడానికి చేస్తే అప్పుడు నాకు చిన్న తుంటర ఐడియా చాలా చిన్న నాడు వయసు ఆ పాట ఏదో నేనే నా సొంత బాణీలో అనుకుంటే దానికి పోలిక ఉండదు కదా గంటసాల గారు పాడినట్టు పాడా లేదా రఫీ పాడినట్టు పాడా లేదా బాలుగారు పాడేట్టు పాడా లేదా అని ఎవరు అనరు నేను ఏం పాడితే అదే పాట అందుకని నాకు నేనే ఏదో తోచినటువంటి బాణి ఏదో అనుకుని దానికి త ఎంతకాలం తథా తనా తననా అంటామని చెప్పి ఏవో మాటలు వేయటం మొదలుపెట్టి సరే నేను పాటలు రాస్తున్నానని కానీ రాయటమే నాకు ఒక ప్రక్రియ ఉందని కానీ కూడా తెలియదు నాకు ఆ విధంగా పాటలు రాస్తున్న ఒక అనుగ్రదశలో మా తమ్ముడు అన్న అనయ్య ఈ కవిత్వం చాలా బాగుంది ఓహోదని కవిత్వం అంటారా అని కూడా అనుకుని అప్పట్లో నాకుండే ఆలోచన ఏంటంటే చిన్నప్పుడు అందరికీ కూడా నాకే కాదు దాదాపు బాల్యం అంటే ఏంటో ఈ తరానికి తెలియదు బాల్యం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళకి చాలా మంది తెలుస్తుంది ఆ రేడియోలో ఎవరు కూర్చుని పాడుతున్నారు అని ఒకటో సందేహం రెండో సందేహం తెర మీద ఎన్టీ రామారావు నాగేశ్వరరావు పాడుతుంటే ఘంటసాల సుశీల అని చెప్తారేమిటి అని ఇంకో సందేహం ఇలాంటి సందేహాల తాలూకా అమాయకత్వపు బాల్యం ఈ కాలంలో లేదు ఎందుకంటే వాళ్ళు పొట్టలోనే టెక్నాలజీ నేర్చుకుని పుడుతున్నారు కాబట్టి ఆ గోలో లేదు సో ఇప్పుడు పాట పాడుకోవడం ఏమిటి ఎదుగు పాడుకుంటారు అనే ఆలోచన క్రమంగా కలుగుతొచ్చి నేను ఆ పాట పాడే పాడటం అనే విధానాన్ని రాయటం అనే విధానాన్ని కూడా నా ఆలోచనల్ని జీవితాన్ని నేను చూసే దృక్పథాన్ని దుర్గ్విషయాన్ని ఎలా పరిశీలిస్తాను వాటన్నిటినీ అందులో మౌలికంగా ప్రశ్నలు వేసుకోవటం వాటిని వస్తువులుగా తీసుకుని పాటలు రాసి అలా రాసేవాడు అందుకని సాధారణంగా జేడ్ రాయవలసిన అవసరము ఒక సోకాళ్ళు లలిత గీతం రాయవలసిన అవసరం నాకు అప్పుడు కనిపించలేదు పదిహేనేళ్ల పాటలు పాటలు రాస్తున్నా సాధారణంగా దుఃఖం గురించి పాట రాసే పసుపు దుఃఖం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వచ్చేది దాని మీద పాట రాసేవాడిని అలాగే ఆ మనం ఉన్న వస్తువులన్నీ పంచ పంచభూతాలు పంచేంద్రియాలు వీటి మీద దాన్ని ఫిలాసఫీ అని కొందరు అన్నారు చాదస్తావన కొందరు అన్నారు పిచ్చి అని కొందరు అన్నారు వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికి పాట రాయగలను అనేటువంటి స్థితి వ్యాపించిన తర్వాత అనుకోని విధంగా నేను సినిమాల్లో పాటలు రాయటానికి పరమేశ్వర సంకల్పం విశ్వనాథ్ గారు ద్వారా వచ్చాం